బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని. ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు. కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా వేయండి నా మీద. నేను చెప్పిన మాట తప్పైతే, నేను చెప్పింది అవాస్తవమైతే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు, ఎందుకు మీరు వైజాగ్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే, నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకుంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి. నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నా. 150 కిలోమీటర్ల ఫీజుబుల్ కాని ప్లాంటు బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్లే అవతల ఎట్లా వస్తున్నది? దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు. ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు? జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు. కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేసాడు కాదు, జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు. దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది. ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు మీకు అనుమానం రావచ్చు. 134 కోట్ల టన్నులంటే ఎంత దాని విలువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం